హాయ్ వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విధి ఎంత విచిత్రమైనది అంటే కాల ప్రవాహంలో మనిషి కొట్టుకుపోతూ ఉంటాడు కొన్ని పనులు ఆటంకం లేకుండా జరిగిపోతూ ఉంటాయి కాలంతో పాటు అవి కూడా బయటికి వస్తూ ఉంటాయి అలాంటి వింతైన ఘటన ఈ వీడియోలో తెలుసుకుందాం పూజా పాఠక్ యొక్క జీవితంలో జరిగిన ఘటన ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలెడన్ని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే బీహార్ పోలీసులు పూజా పాఠక్ని అరెస్ట్ చేశారు రెండు వేల పన్నెండులో తను ఒకప్పుడు పాట్నా పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకునే విద్యార్థిని అయితే బాగా లగ్జరీకి డబ్బుకు అలవాటు పడి రెండు వేల పన్నెండులో పూర్తిగా రౌడీగా మారింది అలా రోడ్డు మీద లిఫ్ట్ అడిగి వాళ్ళు లిఫ్ట్ ఎక్కించుకున్నాక వాళ్లను పూర్తిగా మెస్మరైజ్ చేసి ఆ తర్వాత తన సహచరులతో కలిసి ఆ బండి మీద ఉన్న వాళ్లను లేదా కార్లో వెళ్ళే వాళ్లను లూటీ చేసుకునే సంప్రదాయం ఆ దొంగతనం అదంతా కూడా ఈ పూజా పాఠక్ చేసేది అయితే వీడిని రెండు వేల పద్నాలుగులో పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత అక్కడ లవ్ గేమ్ సో మొత్తానికి ముఖేష్ పాఠక్ అనే వ్యక్తిని ప్రేమించింది ఇద్దరు పరస్పరం బాగా ప్రేమించుకున్నారు ప్రేమించుకొని చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు అయితే అనుకోకుండా తనను నగర్ జైలుకు తరలించడం జరిగింది తరలించిన వెంటనే మొత్తానికి పూజా పాఠక్ ప్రెగ్నెంట్ అని తెలిసింది సో మొత్తానికి ఈ పెళ్లి జరగడం ముఖేష్ తోటి జైల్లోనే సంసారం కూడా చేసేసింది ఆ తర్వాత మొత్తానికి ముజఫర్నగర్ జైలుకు వచ్చిన తర్వాత తాను ప్రెగ్నెంట్ అని తెలిసింది అయితే పోలీసులు ఈ విషయాన్ని కాస్త సీరియస్గానే తీసుకున్నారు పై అధికారులు ఎందుకంటే పెళ్ళైతే చేశారు చివరికి సంసారానికి కూడా జైలునే వాడుకున్నారా అని పై అధికారులు కాస్త కోపగ్రస్తులయ్యారు మరి ఆ తర్వాత దానికి సంబంధించిన విచారణ సంబంధిత అధికారులు ఎవరు దీనికి కోఆపరేట్ చేశారు ఎవరు చూసి చూడనట్టుగా వ్యవహరించారు ఎవరు దగ్గరుండి వీరికి పూర్తి జైలునే సంసారానికి కానీ ఫ్యామిలీ పెట్టడానికి కానీ ఉపయోగించుకునేలా చేశారు ఇవన్నీ కూడా ఆరా తీస్తున్నారు మరి దాన్ని బట్టి తెలుస్తుంది ఏం జరిగింది అనేది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి